చాలా మంది వెనకబడ్డ కులాలు అభ్యుదయ భావాలు ఉన్న అగ్రవర్ణాలు దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను ఆంధ్రాలోను అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల లేదంటే ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్ గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ రోజు వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఈ రోజున వాళ్ళకి వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం ఆ రోజున ఆ రోజు నేను ఒకటే పంతం పెట్టాను నేను ఎప్పటికీ కలవను నేను ఇక్కడే ఉంటాను మన కోసం ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారిని చూసింది చాలా మంది మార్పుకి సంకేతంగా చూశారు కానీ ఈ కుళ్ళు కుట్ర రాజకీయాల్లోకి ఆయన్ని నిలబడలేకుండా నిలవలేకుండా చేశారు నేను ఆ రోజు ఒకటే పంతం పెట్టా ఈ మార్పు వచ్చే వరకు ఉంటే ఉంటా పోతే పోతాం కానీ మార్పు తీసుకొచ్చి తీరుతాం ఆ రోజు సమయం కోసం వెయిట్ చేశాను చాలా మంది తెలంగాణలోను మిగతా ఆంధ్రాలోను నాతో పాటు యువ విభాగంలో ఉన్న అందరూ అడిగారు అన్న మమ్మల్ని ఏం చేయమంటారు నేను చెప్పాను మీరు ఎలా అనుకో మీరు ఏ పార్టీకి వెళ్ళిపోతే వెళ్ళిపోండి కానీ నేనైతే వెళ్ళనమ్మా ఏ పార్టీకి వెళ్ళను నిలబడే ఉంటాం మార్పు కోసం ఉన్నాం మార్పు కోసం నిలబడి ఉంటాం సమయం చెప్పినప్పుడు బయటికి వస్తానని చెప్పాను ఆ రోజున అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళా అన్నయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు మర్చిపోకండి విషయం ఆ రోజున చాలా మంది నన్ను బెదిరించారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా సంకేతాలు పంపారు నువ్వు రావాలి అది ఇది అని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళా నేను అలా భయపడ్డాను మీరు ముఖ్యమంత్రులు అవ్వండి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వండి హోమ్ మినిస్టర్స్ అవ్వండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడ్డు దయచేసి అందరూ తెలుసుకో మార్పు కోసం నిలబడ్డవాడు ఒత్తిడి తీసుకుంటాడు దెబ్బ తింటాడు ఏం పారిపోను ఇక్కడే ఉంటాం కానీ 2014లో ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశానంటే టీడీపీ సపోర్ట్ చేయాలని పార్టీ స్టార్ట్ చేయాల అప్పుడు భావన ఉండిపోయింది ఈరోజు రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది పాలకులు చేసిన తప్పుకి నా తెలంగాణ ఆ రోజున అందరూ నాయకులు తిడతామంటే ఒకటే అనిపించింది మీరు పాలకులు చేసిన తప్పుకి మీరు ప్రజలు తిడతారండి ఆంధ్ర ప్రజల్ని వాళ్ళని వాళ్ళ తప్పే ఉంది ఈ ఆవేదన ఉండిపోయింది ఎవరు మాట్లాడతారు ఎంపీలు మాట్లాడరు మాట్లాడితే హైదరాబాద్ వస్తాతులు పోతాయి భయాలు నాకు ఆ భయాలు లేవు ఉన్న ఆశ కూడా పోగొట్టి లాగేసుకుంటా లాగేసుకుంటే పర్లేదు నేను ప్రజల కోసం నిలబడతా అందుకంత ధైర్యంగా మాట్లాడాను ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆ రోజు కలిసి ఒకటే చెప్పాను ఒక రాష్ట్రంలో సడన్ గా మేము పరాయి వాళ్ళం అయిపోతామా ఆంధ్ర ప్రజలు ఒక నెల విడిపోతే పరాయి వాళ్ళు అయిపోతామా నేను ఇదే అడిగాను ఆయన్ని గాంధీనగర్లో ఆయన ఒకటే మాట అన్నారు అలా అనుకుంటే దేశం విచ్ఛిన్నమైపోతుంది ఇలా ఇలాంటి ఆలోచనలు ఉంటే గాంధీ అలాగే సూరత్లో బోల్డంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అప్పుడు గుజరాతీలు ఏం చేయాలి అలా అయితే అన్నారు అదే చెప్పాను అందుకని మీ ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కావాలి సార్ నేను అందుకే నేను మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను ఆ రోజున అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ రోజున నా దగ్గర 2-3 సార్లు కబురు పంపిస్తే నేను ఒకటే చెప్పాను దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడలేదు ఒకటి 2 పర్యాలు గబుక్కున్న 2-3 నేను ఊహించలేని కొన్ని మాట్లాడితే నాకు చిరాకు కలిగింది అందుకని అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదు పక్కన మీరు మర్యాద పాటించకపోతే ఎట్లానే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసామని చెప్పి మమ్మల్ని ఇలా ఆడుకుంటే ఎట్లా మేబీ నేను రాజకీయాల్లో కొత్త ఉండేమో కానీ మనుషులు మనస్తత్వాల మీద అవగాహన ఉన్నవాడిని నేను అలా లొంగను మీకు అని చెప్పి నేను మాట్లాడలేదు ఆ రోజున మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజున మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం నువ్వు కూడా మద్దతు ఇస్తే బాగుంటుందంటే వారి మాట మన్నించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే కౌరు చెప్పి పంపించారు మీకు జనసేన మద్దతు కావాలంటే జనసేనని మీరు ఎలా చూస్తారు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక సినిమా హీరో చాలా అభిమానం ఉన్న హీరో అన్ని కులాల్లో అతనికి అభిమానులు ఉన్నారు అన్ని మతాల్లో అతనికి అభిమానులు ఉన్నారు మిగతా భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు కానీ రాజకీయ పరంగా వచ్చేటప్పటికీ అతని కులం కూడా చూస్తారు అతని కుల సమూహంలో కూడా అది నాకు అర్థమవుద్ది నేను కులానికి కట్టుబడి ఉంటానా లేదని కులాన్ని గౌరవిస్తాను కానీ నా దగ్గర ఎక్కడ కులం మీద పిచ్చి మమకారం నాకేం లేదు కులం మీద
నీది మిగతా కులాల మీద చాలా గౌరవం ఉన్నవాడిని.